అబ్బాయిలు చేయిస్తున్నారు కదా, లవ్ చేస్తా అన్నారు, నన్ను చేస్తానంటూ కేవలం మా ఫ్రెండ్ గాని కూడా చేస్తా అంటున్నారు కదా, ఇది తేడా వ్యవహారంగా ఉంది. పర్లేదండి అని చెప్తున్నాను, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నారు, మీరు మీ ఫ్రెండ్ పాపం మిమ్మల్ని చేస్తే తను ఫీల్ అవుతాడు, తను చేస్తే మీరు ఫీల్ అవుతారు. నేను గర్ల్ ఫ్రెండ్గా అమ్మాయిలు స్పీడ్ అంటారేనండి, ఆల్మోస్ట్ ఎప్పుడు స్పీడ్ అంటారు కదా, ఇప్పుడు స్పీడ్ అవ్వడం ఏంటి చెప్పండి అసలు. ఏమాలి మీకు, నేను చెప్తున్నాను కదండి నేను సింగిల్, ఏంటి పోనీ మీకు నేను అంటే నచ్చలేదు, మీ ఫ్రెండ్ పరిచయం చేయండి, మీ ఫ్రెండ్స్ అయినా ఓకే. అంటే మీరు నా దగ్గర ఇలా ఉన్నారంటే మా ఫ్రెండ్ గాని కూడా నాశనం చేయడానికి చూస్తున్నారు. నాశనం ఏంటండి, లవ్ చేసుకుంటాం. అలాగే ఇంకెంత మందికి ప్రపోజ్ చేశారు? నేనే ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఎవరైనా ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఏం కావాలండి మీకు, అసలు చిరాకు పెట్టకండి, అవతల మా ఫ్రెండ్ గాని కోసం వెయిట్ చేస్తున్నా నేను. సరే పంచండి, మీ ఫ్రెండ్ కాల్ చేయండి, మీ ఫ్రెండ్ వస్తే మీ ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటాం. సరే ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఒక అమ్మాయి నీ ఏరియా అంట, ఆయన పక్కన అపార్ట్మెంట్ అంట. మహి మహి పక్క ఇల్లే వచ్చి. మహి అంటే ఎవరు ఇబ్బంది పెడుతుంది? ఇబ్బంది పెడుతుందా? నేను ఇబ్బంది పెడుతున్నానా? అరే నువ్వు తొందర రారా మామ, నాకు ఇలా బేజా ఖరాబ్ అవుతుంది. రమ్మను. ఏ రారా, రోజు చెప్ప తొందరా. వస్తున్నాడా? ఏ మీ ఫ్రెండ్ పిక్ చూపించండి. ఏంటి వద్దు, నేను ఎంత కష్టపడి అందరు చూస్తున్నా సరే ధైర్యంగా డేట్ చేసి వస్తే మీరు వెళ్ళిపోండి అంటారా? మీరు సింగిలా? నేను సింగిలే. మీరు సింగిల్లా లేరు, 10 మంది బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకున్నట్టు ఉన్నారు. ఫేస్ చూస్తే 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లు ఉంటుందా? కనిపిస్తూనే ఉందండి. ఇంత ఫాస్ట్గా వచ్చి నేను వచ్చిందా ఈ రోజు? నేను ఇంత కష్టపడి మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను అంటే మీరు ఏమైనా పెద్ద హీరో అనుకుంటున్నారా? మరి మీరేమైనా హీరోయిన్ అనుకుంటున్నారా? సరే సర్లే, నేను హీరోయిన్ కాదు కాబట్టి చెప్తున్నాను, సాధారణంగా మనుషులు కాబట్టి. ప్రపోజ్ చేస్తున్నారు, మీకు నాకు నచ్చారు మీ హెయిర్ స్టైల్, మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు. తల్లి ఏంటి, తల్లి తల్లి చెల్లి అనుకోండి, నా వల్ల కాదు, లవ్ కాదా? ఇక్కడ నుంచి మీరు దయచేసి దండం పెడతా, మీరు కొంచెం చెల్లిపోండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏమున్నాయి కొన్ని, అలాగా బండి మీద తిరుగుదామా ప్లీజ్? మాట్లాడుతున్నారండి, అవతల ఇంపార్టెంట్ పనిగా మీరు వెళ్ళాలి. ఏం పని ఉంది, కొన్ని నచ్చానా లేదా చెప్పు. అంటే మీరు బాగున్నారు, బాగాలేరని కాదు, కాకపోతే నాకు సెట్ అవ్వదు. మరి ఇంకేంటి చెప్పు. బాగానే ఉన్నారు. సరే ఒకసారి వెళ్దామా, ఒకసారి ట్రై చేద్దామా డాడీకి. అలా అలా అంటే ఎలా? అలా అంటే నైట్ మాట్లాడుతున్నారు మీరు. మీరు అబ్బాయే కదా? ఏ అబ్బాయి అయినా సరే పిలుస్తారు, నేనే అడుగుతున్నాను కదా ఒకసారి ట్రై చేద్దామా అని. ఏంటి ట్రై చేసేది? అరే నాయనా నీకు అన్ని తెలిసి ఎందుకు ఇలా చేస్తావు?